హుజూరాబాద్ కేంద్రంగా రాజకీయం వేడెక్కుతోంది. తన వర్గం వారిని బ్లాక్మెయిల్ చేసి టీఆర్ఎస్ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ పరోక్షంగా మంత్రి గంగుల కమలాకర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఈటెల రాజేందర్. అటు ఈటెల మాటలపై స్పందించిన గంగుల కూడా దమ్ముంటే రాజీనామా చేయాలంటూ ఈటెలకు సవాల్ విసిరారు. తాను బీసీ బిడ్డనేనని, బెదిరింపులకి భయపడనని కౌంటర్ ఇచ్చారు గంగుల. మరోవైపు హైదరాబాద్ నుంచి హుజూరాబాద్ తిరిగొచ్చిన ఈటెల రాజేందర్ తన అనుచర వర్గంతో కలిసి మీటింగ్ పెట్టారు. తన బొందిలో ప్రాణమున్నంత వరకు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలను కాపాడుకుంటానని భరోసా ఇచ్చారు. బెదిరింపులకు దిగితే చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. తనపై కక్షపూరితంగా వ్యవహరించొచ్చు, కానీ తన అనుచరుల్ని వేధించొద్దని ప్రభుత్వాన్ని కోరారు. టీఆర్ఎస్ చేస్తున్న అన్యాయాలను, అక్రమాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు. మంత్రి కాకముందు సంస్కారం లేకపోయినా పర్వాలేదు, ఆ తర్వాతైనా ఉండాలి కదా అని పరోక్షంగా గంగుల కమలాకర్కు కౌంటర్ ఇచ్చారు ఈటెల. ఇక 2023 తర్వాత నీకు అధికారం ఉండదు, ఇప్పుడు మీరేం చేస్తున్నారో ఆ తర్వాత మేము ఆ పని తప్పకుండా చేస్తామని హెచ్చరించారు. హుజూరాబాద్లో ఇప్పుడల్లా ఎన్నికలు జరగవని, ఒకవేళ జరిగితే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్లు సకల జనులు, ఉద్యమకారులంతా తనకు అండగా ఉంటారని అన్నారు. హుజూరాబాద్ ప్రజల్ని రెచ్చగొట్టి దాదాగిరీ చేయాలనుకుంటే తాను కరీంనగర్ కేంద్రంగా ఉద్యమం చేస్తానంటూ హెచ్చరించారు. అయితే ఈటెల హెచ్చరికలపై వెంటనే స్పందించారు మంత్రి గంగుల కమలాకర్. ప్రజలంతా తన వెంటే ఉన్నారని చెప్పుకునే ఈటెల ప్రజాక్షేత్రంలో తీర్పు కోరాలని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పదవుల కోసం పెదవులు మూసుకుని ఈటెల అన్న మాటల్ని గుర్తు చేస్తూ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసినా ఇంకా ఎమ్మెల్యే పదవి పట్టుకుని ఊగుతున్నారని సెటైర్లు వేశారు గంగుల. మరోవైపు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఉండడం ఆత్మగౌరవమా, ఆత్మవంచన అనేది ఈటెలే ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పుకునే ఈటెల డబ్బులు పంపి హుజూరాబాద్ నేతల్ని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు గంగుల. హుజూరాబాద్ నియోజకవర్గంలో తమిళనాడుకి చెందిన గ్రానైట్ క్వారీలు నడుస్తుంటే ఈటెల చూస్తూ ఎందుకున్నారని ప్రశ్నించారు. అంతేకాకుండా ఈటెల అసైన్డ్ భూములు లాగేసుకున్నారని అధికారులు తేల్చారని, వాటిని వెంటనే ప్రభుత్వానికి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు గంగుల కమలాకర్. అంతేకాకుండా బిడ్డ అని మాట్లాడుతున్నావు, నేను బీసీ బిడ్డనే, బెదిరిస్తే భయపడేవారు ఎవరూ లేరిక్కడా, నువ్వు హుజూరాబాద్లో బీసీ, హైదరాబాద్లో ఓసీ, టీఆర్ఎస్లో ఉన్నావు కాబట్టి ఇన్నాళ్లు గౌరవించాం, 2018 ఎన్నికల్లో నేను ఓడిపోవాలని నిలువెత్తు విషం కక్కావు, నా గెలుపుని జీర్ణించుకోలేకపోయావు, 2018లో నేను గెలిచినప్పటి నుంచి నాతో ఆయన మాట్లాడలేదు, నా పార్టీని కాపాడుకోవడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా అని గంగుల కమలాకర్ కాస్త ఘాటుగానే ఫైర్ అయ్యారు. ఈటెల ఎపిసోడ్లో కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తన చేతికి మట్టి అంటకుండా బీసీ సామాజిక వర్గంతోనే ఈటెలపైకి ఈటెలను విసురుతున్నారు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి వ్యవహారం ఎంతవరకు పోతుందో చూడాలి.